రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది శాఖల వారీగా ప్రతిపాదనలు సమీక్షిస్తున్న ఆర్థిక శాఖ పద్దులకు త్వరలో తుదిరూపు ఇవ్వనుంది రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయమై రేపటి కేంద్ర బడ్జెట్ స్పష్టత రానుంది ఆ వివరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వార్షిక పద్దును ఖరారు చేయనున్నారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక తయారీ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ సమీక్షిస్తోంది ఆయా శాఖల వారీగా మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు శాఖల వారీగా ఇచ్చిన ప్రతిపాదనలు వచ్చే ఏడాది అవసరాలు ప్రభుత్వ ప్రాధాన్యాలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్నారు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించిన శాఖలో ఎన్నికల ముందు హామీ ఇచ్చిన గ్యారంటీల అమలుకి ప్రత్యేకంగా ప్రాధాన్యమిచ్చినట్లు తెలిసింది వంద రోజుల్లోనే గ్యారంటీల్ని అమలు చేస్తామని ఇప్పటికే రేవంత్ సర్కార్ ప్రకటించింది అందులో రెండింటిని ప్రారంభించింది ఫిబ్రవరిలో మరో రెండు గ్యారంటీల్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వముంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గ్యారంటీలన్నీ అమలు చేస్తామని చెబుతోంది అందుకనుగుణంగా కొత్త బడ్జెట్లో నిధుల కేటాయింపుపై సర్కార్ దృష్టి సారించింది ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సహా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది అందుకనుగుణంగా ప్రతిపాదనలు ఉండనున్నాయి ఉద్యోగ నియామకాల్ని దృష్టిలో ఉంచుకుని అనుమతినివ్వాలని ఇప్పటికే ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు కేంద్రం అమలు చేసే పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో కొంతమేర నిధులిస్తే కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు పొందడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారుని ఆదేశించారు అందుకనుగుణంగా అధికారులు కసరత్తు చేశారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతోంది రాష్ట్రానికి వివిధ రూపాల్లో ఏ పథకాల కింద ఏ మేరకు నిధులు వస్తాయో కేంద్ర బడ్జెట్లో స్పష్టత రానుంది ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు ఖరారు చేయనున్నారు అడ్డగోలు ఖర్చులు అనవసర వ్యయం దుబారా లేకుండా చూడాలని సీఎం సూచనతో తప్పనిసరి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు బడ్జెట్ ప్రతిపాదనలు వాస్తవికంగా ఉండాలని గొప్పలకు పోవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అందుకు అనుగుణంగానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ రానుంది అప్పులు ప్రత్యేకించి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలపై సర్కార్ విముఖతతో ఉండడంతో రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బడ్జెట్ ప్రతిపాదనల్లో కీలకం కానుంది బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖల వారి సమీక్షలు దశకు చేరుకున్నాయి కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు తుది రూపు ఇవ్వనున్నారు రాష్ట్రంలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి